హాయ్ సౌమ్య, హాయ్ రెడ్డి గారు. వన్ మినిట్. సారీ. హాయ్ అఖిల, హాయ్ లిఖిత, హాయ్ రుద్ర గారు, హాయ్ ఉషారాణి, హాయ్ అశ్విన్, హాయ్ షేక్, రుమీనా, హాయ్ రుద్ర గారు, హాయ్ హాయ్ కృష్ణమూర్తి గారు, హాయ్ ప్రసన్న, చాలా బాగున్నాను, హాయ్ శోభ, హాయ్ అశ్విని, అశ్విన్, హాయ్ శిరీష, హాయ్ ఉమా, ఐఎమ్ ఫైన్. ఎప్పుడో అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. హాయ్ దానా, హాయ్ దర్శన్, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అవునా, ఎక్కడ ఉంటారు మీరు ఉషా? హాయ్ కావ్య. ఫ్రెండ్స్, ఏంటి విశేషాలు? నిన్న వీడియో పెట్టలేదు నేను. లంచ్ ఏం ప్రిపేర్ చేశారు? ఏం చేయలేదు, జస్ట్ రైస్ ఒకటే వండాను, కుక్ చేశాను. ఎందుకంటే నేను ఇప్పుడు జర్నీ సడన్ లైవ్ చాట్ సర్ప్రైజ్డ్. అవును, సడన్గా వచ్చాను. జస్ట్ ఎందుకో టిక్ టాక్స్ చేస్తున్నాను అనిపించింది, రావాలనిపించి. ఏం చేయట్లేదు రా, టిక్ టాక్స్ చేస్తున్నాను జస్ట్ పని, టైం పాస్ కదా. అవునా, ఓకే ఓకే. నేను ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఈరోజు ఊరేస్తున్నాను, మేబీ మండే కానీ ట్యూస్డే కానీ మళ్ళీ రిటర్న్ అవుతాను. సో నా మ్యారేజ్ డే వస్తుంది కదా, దానికోసం ప్రిపరేషన్స్ లైక్ సారీ కానీ డ్రెస్ కానీ తీసుకుంటా. ఈ మధ్య మీ వీడియోస్ కంటిన్యూ రావట్లేదు. అవునవును, ఎందుకు రావట్లేదు చెప్తాను. యాక్చువల్గా ఎందుకంటే నేను నిన్న వీడియో అప్లోడ్ చేశాను. యాక్చువల్ వీడియో కూడా ఉంది, ఎడిటింగ్ కూడా అయిపోయింది, వాయిస్ ఓవర్ ఒకటి ఇవ్వలేదు. యాక్చువల్గా 7 మినిట్స్ వీడియో, కానీ చాలామంది అంటున్నారు అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ వీడియో అన్న అప్లోడ్ చేయండి అని చెప్పేసి, అప్లోడ్ చేయలేదని చెప్పేసి. ఇంకా అందుకోసం సర్లే పెద్ద వీడియో పెద్ద బ్లాగ్ చేయొచ్చులే అని చెప్పేసి అయిపోయాను అనమాట. ఇంకా నిన్న కూడా ఏం షూట్ చేయలేదు. మేబీ ఇంకా వెళ్ళిన తర్వాత షాపింగ్ వీడియోస్ ఏమన్నా పెట్టచ్చు, లేదంటే కుదిరితే అది పెడతాను. పప్పు వండలేదు, వండలేదు దానా. ఈరోజు ఏం కుక్ చేయలేదు, ఓన్లీ రైస్. సెలబ్రేషన్స్ వీడియో యాక్చువల్గా ఏం తీయలేదు నేను, అందుకే పోస్ట్ చేయకపోవడం కారణం అదే. కానీ ఏం గిఫ్ట్ ఇచ్చారు అన్నది యాక్చువల్గా ముందే ఇచ్చేసారు కాబట్టి కొంచెం బాగున్నారు. మ్యారేజ్ డే నెక్స్ట్ థర్స్డే, ఫిబ్రవరి 21. ఏంటి చాలా ఓవర్? హాయ్ హాయ్ మ్యాగీ. యా బాగున్నాను. హాయ్ శ్రీలత, హాయ్ అర్పిత, థ్యాంక్ యూ సో మచ్ మంజు. ఏంటి విశేషాలు చెప్పండి. అండ్ మా పేరెంట్స్ మ్యారేజ్ డే ఫిబ్రవరి 20, 21. అవునా, హాయ్ హేమ గారు. అండ్ ఈరోజు నేను ఒక డౌట్ క్లియర్ చేయడానికి వచ్చాను, ఎప్పటి నుంచో చెప్దామని అనుకుంటున్నాను. హాయ్ స్వాతి, హాయ్. ఏంటి ఓవరన్నో, చాలా ఓవరన్నో దేనికి? హాయ్ హాయ్ లక్ష్మి గారు, హాయ్ మానస, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక. చెప్తా మర్చిపోతున్నాను. ఏంటంటే మొన్న ఒక వీడియో చేశాను, పూజ వీడియో, థర్స్డే పూజ. సో నేను చాలామంది అన్నారు మీరు లెఫ్ట్ హ్యాండ్తో పూజ చేస్తున్నారు ఏంటని, చాలామంది అన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు చాలామంది అన్నారు. సో అందుకోసం చెప్తున్నాను. యాక్చువల్గా అది సెల్ఫీ మోడ్లో ఉంటుంది, నా దాదాపు నా వీడియోస్ అన్నీ సెల్ఫీ మోడ్లో ఉంటాయి. ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్ వల్ల నేను చేసే రైట్ హ్యాండ్తో చేసే వర్క్స్ అన్నీ లెఫ్ట్ హ్యాండ్తో చూపిస్తుంది. అక్కడికి నా బ్లాగ్స్లో కూడా మీకు అలాగే అందరూ అనుకుంటారు నేను లెఫ్ట్ హ్యాండర్ అని. కాదు, నేను రైట్ హ్యాండే, కానీ నా కెమెరా అలాగా క్యాప్చర్ చేస్తుంది లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టు.
చాలామంది అన్నారు మీరు తప్పుగా చేస్తున్నారు పూజ అని. లేదు లేదు, అస్సలు నేను తప్పుగా చేయట్లేదు. నేను ఈ హ్యాండ్తోనే చేస్తున్నాను, రైట్ హ్యాండ్తో. ఇది చెప్పాలని అనుకున్నాను ఎప్పటి నుంచో, కానీ అయిపోయాను. రిప్లై ఇవ్వలేదా దేనికి స్వాతి? దేనికి రిప్లై ఇవ్వలేదు? ఇప్పుడా హాయ్ చెప్పాగా? ఓకే, నీ 23rd. ఓకే, చాలామంది ఉన్నాయి ఫిబ్రవరిలో. అక్క మీరు మీ అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళరా? వెళ్తాను, చాలాసార్లు వెళ్తాను. మాకు ఇక్కడ చాలా దగ్గర, కానీ నేను ఊరి పేరు చెప్పను. లక్ష్మీయే కదా. హ్యాపీ బర్త్డే టు యూ లక్ష్మీ, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హాయ్ జిఎల్ఆర్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టు స్వాతి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ స్వాతి, హాయ్ శ్రావణి గారు. అందరు మేబీ ఈ టైంలో చాలా బిజీగా ఉంటారు నాకు తెలుసు, కానీ ఎందుకో సడన్గా టైం కూడా చూసుకోకుండా వచ్చేసాను నేను. లైట్ ఈ డౌట్ క్లియర్ చేయాలని అనుకుంటున్నాను కదా అక్క, లైట్ తక్కువగా ఉంది అక్క, పవర్ ఆఫ్ అయ్యింది అందుకోసం. హాయ్ రజని, మరి వీడియోస్ ఎప్పుడు పెట్టలేదు కదా అక్క, వాళ్ళని చూపించండి, ట్రై చేస్తాను. యాక్చువల్గా వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలి కదా చూపించాలని, కానీ నన్ను మాత్రం చాలా సపోర్ట్ చేస్తాను. నేను ఏ రోజైనా వీడియో పెట్టకపోతే పెట్టలేదమ్మా అనేసి అడుగుతారనమాట. ఈ కుదిరితే సార్ ఎప్పుడన్నా వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే అంటే కంపల్సరీ వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను. హాయ్ అనిత, హాయ్ స్వప్న, హాయ్ మౌని, హాయ్ శ్రీదేవి గారు. అక్క ఐ లైక్ ద వే యూ రెస్పాండ్ టు యువర్ సబ్స్క్రైబర్స్, లవ్ యూ అట్లా. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక, థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను సపోర్ట్ చేస్తుంటే కంపల్సరీ మీకు రెస్పాన్స్ ఇస్తాను. అండ్ లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి నచ్చితే. లేదు, నా మ్యారేజ్ డే రోజే లాస్ట్ పూజ అనమాట, లైక్ 5th వారం అనమాట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. అక్క టిప్స్ చెప్పండి ఏమైనా. దేని గురించి కోనా మనసా, దేని గురించి? హాయ్ అనిత వాణి, హాయ్ అనిత వాణి. టిక్టాక్ వీడియోస్ చాలా బాగా చేస్తున్నావు కుమార్, థ్యాంక్ యూ సో మచ్ రావణి. ఎక్కడ చూస్తున్నారు, టిక్టాక్లోనా లేకపోతే ఇన్స్టాలోనా? నాకు టిక్టాక్ వీడియోస్ దాని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను ఎక్కువ. అక్క ఈ మధ్య డల్ అయిపోయారు అక్క మీరు. అవునా, అదేం లేదు. మీ బ్రో ఈ మధ్య కనపడటం లేదు వీడియోస్లో. మా బ్రోవా? నేను ఇక్కడ ఉన్నాను మా ఇంట్లో. హాయ్ సాయి. ఓకే ఓకే, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారా. బాబా గురించి చెప్పాలంటే పూజ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశానండి, కుదిరితే దాంట్లో చూడండి. ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. సి సెక్షన్ తర్వాత క్యూ రావడానికి టిప్స్ అక్క. ఓకే, మా మమ్మీకి కనుక్కొని చెప్తాను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి వాళ్ళని కనుక్కొని మొత్తం అన్ని డీటెయిల్గా చెప్తాను. ఈరోజు స్పెషల్ ఏం లేదు, ఇప్పుడు జర్నీ వెళ్ళాలి అక్క. ఎప్పుడు మీ పెళ్ళి రోజు? ఫిబ్రవరి 21st. ప్రతిది ఏదైనా కుమారి తెలుగు బ్లాగ్స్ అనే ఉంటుంది, లేదంటే కుమారి ఇంకా ఇంకోటి ఏంటంటే టిక్టాక్ అయితే కుమారి బ్లాగ్స్ అని ఉంటుంది, మిగతా అన్ని కుమారి తెలుగు బ్లాగ్స్ అనే ఉంటాయి, ఎఫ్బి కానీ అన్ని. సారీ అక్క ఓవర్ అన్నారు అన్నాను కదా. సో ఓకే ఓకే, అంటే ఏం లేదు, నేను అబ్బాయి ఏమో అని అనుకున్నాను, అందుకోసం ఎవరనేసి అడిగినంత. పర్వాలే. ఇంకేం ఫ్రెండ్స్, అండ్ యాక్చువల్గా ఈ అవుట్ఫిట్ మీకు తొందరలో చెప్తాను. ప్రజెంట్ అయితే స్కార్ఫ్తో కవర్ చేస్తాను, కానీ ఈ అవుట్ఫిట్ గురించి డీటెయిల్గా చెప్తాను. అండ్ చాలా బాగుంది క్లాత్ అయితే, సూపర్ సమ్మర్కి సూపర్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు? అండ్ మ్యారేజ్ డే స్పెషల్ ఏంటి, మళ్ళీ సర్ప్రైజ్ ఉంటుంది ఏమో కదా అసలుకి. ఏమో సర్ప్రైజ్ ఉంటుందా ఉండదా అన్నది నాకు తెలియదు, కానీ ఇది ఇచ్చారు కాబట్టి చాలా హ్యాపీ. ఈ యొక్క సర్ప్రైజ్ చాలు నాకు, అప్పుడు ఉంటుందా లేదన్నది చూద్దాం తర్వాత. అండ్ మ్యారేజ్ డే రోజు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే థర్స్డే కాబట్టి ఆ రోజు నాకు చాలా బిజీ ఉంటాను. పూజ ఉంటుంది కదా, సో అందుకోసం చాలా బిజీ ఉంటాను. ఎందుకంటే ఆ రోజు అన్నదానం పెట్టాలి అండ్ గుడికి కూడా వెళ్ళాలి కదా లాస్ట్ డే కాబట్టి. డియర్ లవర్స్, డ్రెస్సెస్కి మనీ పే చేసావా ఏమన్నా ట్యాక్సెస్? ఆఫ్ కోర్స్ ట్యాక్సెస్ కంపల్సరీ ఉంటాయి. ఇంకేం ఫ్రెండ్స్, ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే చెప్తా. కుమారి గారు మేకప్ వీడియో చేయండి ఫర్ డ్రై స్కిన్. షూర్గా చేస్తాను, అది డ్రై స్కిన్ నేనే చేద్దామని అనుకుంటున్నాను. తొందరలోనే మీకు మేకప్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను, సింపుల్గా అండ్ గ్లోయీగా ఉండేవన్నీ చెప్తాను. కొన్ని ప్రోడక్ట్స్ కూడా రీసెంట్గానే తెప్పించాను, హైలైటర్స్ అండ్ లిప్ క్రేయాన్స్ కానీ అన్నీ వాటి మీద.
అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అని చాలామంది అడిగారు. ఎసెన్షియల్ ఆయిల్ ఒకటి, ఫేషియల్ ఆయిల్ గురించి రివ్యూ చేయమని. నిజంగా ఫేషియల్ ఆయిల్ అవి చాలా బాగున్నాయి అండ్ ఎలా వర్క్ చేస్తున్నాయి అన్నది కూడా చెప్తాను. నేనైతే వెయిట్ లాస్కి టిప్స్, ఎక్కువ శాతం వాటర్ ఎక్కువ తాగాలి బాగా. నేనైతే అదే కంటిన్యూ అవుతాను ఈ మధ్య. పర్ డే దగ్గర దగ్గర 9 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగు, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫేస్ అనేది అలా థిన్గా అవుతుంది అన్నమాట, దాని తర్వాత మన బాడీ మెయిన్ ఫ్యాట్ అంతా రిమూవ్ అవుతుంది. హాయ్ వెంకటేశ్వరి, హాయ్ భాను. హాట్ వాటర్ లైక్ గోరువెచ్చని నీళ్ళు అయినా పర్వాలేదు, నార్మల్ కోల్డ్ వాటర్ అయితే దాదాపు మీ చల్లగా ఉండే నీళ్ళు అయితే తాగద్దు ఎక్కువ. ఎందుకంటే అంటారు, నాకు ఎంతవరకు నిజమైనా తెలియదు, కానీ కూలింగ్ వాటర్ తాగితే తొందరగా లావ్ అవుతారని చెప్పేసి. థ్యాంక్ యూ అని మీరు అందరికీ రిప్లై ఇస్తున్నారు. లైక్ థ్యాంక్ యూ సో మచ్ అనిత వాణి, నీ ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు చాలా చేంజ్ అయ్యకు మరి, ఏంటి బాడీలోనా లేకపోతే మాటల్లోనా. అక్క మీరు మెసేజ్కి చాలా బాగా రిప్లై ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ శిరీష. హాయ్ నాగేష్ గారు, గుడ్ మార్నింగ్. ఐ థింక్ ఈ టైంలో అందరు బిజీగా ఉండి ఉంటారు, ఐ మీన్ వంట ఎక్కువ కుకింగ్ చేస్తారు కదా. అవునా, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు బయట ఎవరు లైక్ వాయిస్ గురించి కాంప్లిమెంట్ ఇవ్వలేదు, కానీ ఎందుకో యూట్యూబ్లో మాత్రం చాలామంది వాయిస్ బాగుంటుంది అంటారు ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ తేజు, ఎలా ఉన్నావు, హెల్త్ ఎలా ఉంది. హాయ్ రఘు గారు, గౌతమి రఘు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ మధ్య నేనైతే టిక్టాక్ వీడియోస్ ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు. ఒకవేళ కుదిరితే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, సో అక్కడ మీరు చూడవచ్చు. నేను దాదాపు డైలీ కానీ 2 డేస్ కానీ ఒకసారైనా కంపల్సరీ టిక్టాక్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మాటలు ఫేస్లో గ్లో వచ్చి, అవునా ఫేస్లో అయితే, అవును ఫేస్లో గ్లో వచ్చి ఉంటుంది, ఎందుకంటే చాలా వాడుతున్నాను కాబట్టి. మాటలు కూడా కదా, బాగున్నావా, ఓకే. ఇంకేం విషయాలు, అందరు ఏంటి స్పెషల్స్ ఈరోజు సాటర్డే అండ్ వీకెండ్ ప్లాన్స్ ఏంటి. యాక్చువల్గా నేను ఎప్పుడు అనుకుంటాను వీకెండ్లీ లైక్ ఎప్పుడన్నా సాటర్డే కానీ సండే కానీ లైవ్ వద్దామని, కానీ నాకు ఎందుకు అసలు ఈ మధ్య లైవ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో వర్క్ ఉండదు లేదంటే నాకు నెట్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కూడా చాలా భయంతో ఆన్ చేశాను అనమాట, అంటే అవుతుందా మధ్యలో ఆగిపోతుందా అని చెప్పి. సో అలా అయితే మీకు కూడా చిరాకు వచ్చేస్తుంది కదా అందుకోసం. హాయ్ సింహాద్రి, హేమ గారు, హాయ్ హేమ గారు. ఇన్స్టాగ్రామ్లో నేను మెసేజ్ పెడతానక్క, గుర్తున్నాను. గుర్తున్నావు శిరీష, మీ వాయిస్ నిజంగా చాలా క్లారిటీగా ఉంటుంది. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అనిత వాణి గారు. అది యా అవును, గ్రూప్ క్రియేట్ చేశాను కదా, మీరు ఉన్నారా దాంట్లో, అది చాలామంది నేను తెలుసు. ఈరోజు స్పెషల్ ఏం లేదు, ఇప్పుడైతే ప్రజెంట్ జర్నీ చేయాలి, తినేసే వెళ్తాను. మీ ఏం స్పెషల్ చేశారు, ఏం చేయలేదు అనిత వాణి గారు. బాయ్ అక్క, కొంచెం వర్క్ ఉంది, సారీ అండ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. మిస్ థ్యాంక్ యూ సో మచ్ రా లైవ్లోకి వచ్చినందుకు, అండ్ వెళ్ళేటప్పుడు కుదిరితే లైక్ చేసి వెళ్ళిపో. గుడ్ వాస్ గుడ్ ఫేస్ వాష్ చెప్పుకు మరి. ఫేస్ వాష్ అయితే గుడ్ వైబ్స్ చార్కోల్ ఫేస్ వాష్ చాలా బాగుంది, యూజ్ చేయండి. లైక్ ఏ స్కిన్కి అయినా బాగా సెట్ ఉంది, డ్రై స్కిన్కి కానీ అండ్ ఆయిలీ స్కిన్ కానీ ఏ స్కిన్కి అయినా అది బాగా సెట్ అవుతుంది అన్నమాట. హాయ్ సన్, హాయ్ కిరణ్ కుమార్ రెడ్డి, హాయ్ సుందర్ ప్రియా, హాయ్ ప్రియా, యా బాగున్నాను. పింపుల్స్కి ఎక్కువ శాతం నేను చెప్పింది ఒకటి ఫాలో అవ్వండి, డైలీ నైట్ టైం కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని పడుకుని పోండి, అండ్ ఎర్లీ మార్నింగ్ నార్మల్గా ఫేస్ వాష్ చేసుకోండి. అలా కంటిన్యూస్గా మీకు ఎక్కువ ఉంటే ఒక 3 మంత్స్ పడుతుంది, లేదంటే ఒక 1 to 1.5 months దాకా సరిపోతుంది. ఏదైనా మాత్రం కంటిన్యూస్గా యూజ్ చేయండి, దాని తర్వాత మీకు మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మా హస్బెండ్ ఒకప్పుడు యూజ్ చేశారంట, నాకైతే పింపుల్స్ లేవు అండ్ నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు కూడా. కానీ ఒకసారి లైక్ సబ్స్క్రైబర్ అడిగితే తను అడిగాను అనమాట మా హస్బెండ్కి. సో ఇప్పుడు అస్సలు లేవు, రావు కూడా. హాయ్ మౌని, హాయ్ వనిత, హాయ్ శైలు, మేడం వద్దు కుమారి అనండి. హాయ్ హాయ్ భరత్, హాయ్ హిమా, హాయ్ కిరణ్ కుమార్ రెడ్డి, హాయ్ శైలు, హాయ్. ఎస్ ఐ వాస్ స్టార్ట్ యువర్ నెంబర్ ఆస్క్ యూ దట్.
ఓకే ఓకే, షూర్గా చెప్తా బాను, కంపల్సరీ చెప్తా. హోమ్ మేడ్ ఫేస్ స్క్రబ్స్ గురించి చెప్పండి. ఓకే, తొందరలోనే అవన్నీ చెప్తాను. యాక్చువల్గా టిప్స్ పెట్టాలని అనుకుంటున్నాను, కానీ చాలామంది వరకు ఎక్కువ లైక్ వ్లాగ్స్ కావాలి వ్లాగ్స్ కావాలంటున్నారు అన్న ఉద్దేశంతో ఆగిపోతున్నాను. ఈసారి నుంచి నేను టిప్స్ వీడియో కూడా పెడతాను. సో షూర్గా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, ఎక్కువ షేర్ చేయండి. మన ఛానల్ తొందరగా ఈ పాటికి ఎక్కడికో వెళ్ళాలి, కానీ స్లో గ్రోత్ ఉంది. మార్నింగ్ సేమీ ఉప్మా అలోవేరా జెల్ నైట్ స్కిన్ కేర్కి యూజ్ చేయొచ్చు. యా, యూజ్ చేయొచ్చు. నైట్ స్కిన్ కేర్కి మాయిశ్చరైజర్లో అది యూజ్ చేయొచ్చండి. మీకు పడితే యూజ్ చేయొచ్చు. సీఓడి ఇస్ దేర్ టెల్ మీ ప్లీజ్. సీఓడి లేదండి, హేమ గారు సీఓడి లేదు. హాయ్ ఈశ్వరరావు గారు. ఎస్పీఎఫ్ క్రీమ్ లోటస్ది బాగుంటుంది, లోటస్ దాంట్లో ఎక్కువ ఉంటుంది. ఏదైనా క్రీమ్ అయినా ఫేస్. కుమారి గారు ఓకే, ఐఎమ్ మనీ, నేను మీ దగ్గర కుర్తి వేసుకున్నాను కదా. ఐఎమ్ మనీ, నేను మీ దగ్గర కుర్తి వేసుకున్నాను కదా. తీసుకున్నారా వేసుకున్నారా? హాయ్ ప్రకాష్, థ్యాంక్ యూ సో మచ్. యర్ ఐఎమ్ నాట్ ఈశ్వరరావు. మరి ఏంటండి మీ నేమ్? మైసెల్ఫ్ సోనీ. ఓకే ఓకే సోనీ, ఐల్ ట్రై చేస్తాను హేమ గారు. హాయ్ రాధా, హాయ్ బనూరి, హాయ్ మనీలా బనూరి, డిఫరెంట్ నేమ్. హాయ్ సోహమ్, యా ఐఎమ్ ఫైన్ డియర్. అవును, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సోనీ. మీరు ఏం యూజ్ చేస్తారు స్కిన్ రొటీన్కి? ఆల్రెడీ నా ఛానల్ లైక్ వింటర్కి ఒకలాగా, సమ్మర్కి ఒకలాగా యూజ్ చేస్తాను. ఎక్కువ శాతం కంపల్సరీ సిటిఎం అయితే ఫాలో అవుతాను ఈ మధ్య నేను, లైక్ 1 మంత్ నుంచి అయితే. బిఫోర్ ఎప్పుడు కూడా నేను ఏ సిటిఎం కానీ క్రీమ్స్ కానీ తక్కువ ఉండేది, కానీ ఈ వాడిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. కొంచెం భయపడేదాన్ని, అంటే నాకు ఇప్పటిదాకా ఫేస్కి ఎటువంటి పింపుల్స్ కానీ ఏం లేవు, ఏదన్నా వచ్చేస్తుందా అని చెప్పి భయపడ్డాను. కానీ ఏదైనా తీసుకునేటప్పుడు మాత్రం చిన్న ప్రోడక్ట్ తీసుకున్నాను, దాని తర్వాతే అది పడితే కంటిన్యూ అయ్యాను అనమాట. లైక్ దట్ ఓన్లీ. ఓకే ఓకే డియర్, ప్రజెంట్ అయితే సిటిఎం లైక్ క్లెన్జింగ్ చేసుకుంటున్నాను ఫేస్ వాష్, అండ్ గుడ్ వైబ్స్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. తర్వాత వచ్చి రోజ్ వాటర్తో క్లీన్ చేస్తున్నాను, దాని తర్వాత మాయిశ్చరైజర్. ఇవి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ, అండ్ నైట్ టైం అయితే ఎక్స్ట్రాగా ఈ మాయిశ్చరైజర్ అన్నీ అప్లై చేసిన తర్వాత మన ఫేషియల్ ఆర్గన్ ఫేషియల్ గోల్డ్ ఆయిల్ ఉంది కదా, అది యూస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హేమ, థ్యాంక్ యూ సో మచ్ సోహమ్. అక్క మీరు బిజినెస్ పెట్టారు? బిజినెసా? యా పెట్టాను. లేదు డియర్, నేను ఇప్పుడు లైక్ కుకింగ్ అంటే ఓన్లీ రైస్ ఒక్కటే కుక్ చేశాను, అండ్ ఐ మీన్ ఇప్పుడు జర్నీ అనమాట వెళ్ళాలి. మేబీ లైవ్ కట్ చేసేస్తాను, ఇంకా బోన్ చేసి బయలుదేరాలి. హాయ్ దేవి, వాట్సాప్లో మెసేజ్ చేశారు కదా మీరు నాకు. హాయ్ సింధుజ, హాయ్ షేక్. మాయిశ్చరైజర్ నేనైతే నివ్యా యూస్ చేస్తున్నాను, నివ్యా సాఫ్ట్ యూస్ చేయండి. దీని బదులు నివ్యా సాఫ్ట్ ఉంటుంది ఇంకో చిన్నది, అదైతే బాగుంటుంది. ఇదేంటంటే కొంచెం హెవీ మాయిశ్చరైజర్ లాగా ఉంది, లైక్ బాగా థిక్గా ఉందన్నమాట. సాఫ్ట్ది అయితే చాలా లైట్ మాయిశ్చరైజర్, చాలా బాగుంది. అవునండి, అమ్మ వాళ్ళ హోమ్కి వెళ్ళినాను, 1 మంత్ అయింది నేను వెళ్ళక. ఎస్, హాయ్ వినీత, హాయ్ సింధుజ. అక్క డాండ్రఫ్ ఎలా పోతుంది చెప్పండి ప్లీజ్. డాండ్రఫ్కి వేపాకు ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పేస్ట్ చేసి అప్లై చేసుకోవడం. అలాగే మీకు పోయేదాకా సిన్స్ అయితే వీక్లీ వన్స్ కంపల్సరీ అప్లై చేసుకోండి. అప్లై చేసే ముందు మీరు దాదాపు డాండ్రఫ్ కాబట్టి ఆయిల్ పెట్టకపోవడమే బెటర్. సో మొత్తం మనకి హెయిర్ అంతా పడుతుంది అన్నమాట. అలాగే మీరు మినిమం 1 మంత్ యూస్ చేయండి, అంటే వీక్లీ వన్స్, మొత్తం 4 టైమ్స్. తగ్గలేదు అనుకోండి, వన్ మంత్ కూడా తగ్గకపోతే ఇంకా యూస్ చేయొచ్చు. అది మాత్రం కంపల్సరీ, చాలా మంచిది వేపాకు అనేది హెయిర్కి, ఎస్పెషల్లీ మనకి డాండ్రఫ్ ఉండదు, అండ్ వాట్ దురద కానీ అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. సారీ తీసుకున్నాను. ఓకే ఓకే జిఎల్ఆర్, మీ నేమ్ ఏదో చెప్పారు మనీ. హాయ్ శ్రీదేవి, హాయ్ తేజస్వి. ఓకే ఓకే, మధ్యలో ఫోన్ వచ్చిందా? విచ్ బిజినెస్? బిజినెస్
ఐ మీన్ క్లాతింగ్ అండ్ జ్యువెలరీ అలాంటివి. ఎస్ ఐ వాజ్ ఇన్ నౌ అమ్మ హోమ్. ఓకే ఓకే అండి హేమ గారు, అక్క మీ సేల్ చేస్తున్నారక్క చెప్పి ప్లీజ్. జ్యువెలరీ అండ్ క్లాతింగ్ అవన్నీ సేల్ చేస్తున్నారు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్, ఇప్పుడు జిఎల్ఆర్ అని ఉంది కదా తను ఒకటి పర్చేస్ చేసింది. సో వెరీ వెరీ హ్యాపీ, తనదే ఫస్ట్ ఆర్డర్ అనమాట. నాకైతే చాలా హ్యాపీ ఉంది, ఎంత వచ్చింది అన్నది కాదు కానీ లైక్ నేనంటూ ఒక సేల్ చేశాను అన్నది హ్యాపీనెస్. హాయ్ హాసిని, హాయ్ మోహన్ గారు, హాయ్ హాయ్ బిందు, గుడ్ ఆఫ్టర్నూన్ డియర్, ఎలా ఉన్నావు? దేంటండి గ్రూప్ దా, నీకే థ్యాంక్ యూ సో మచ్ రా, నా దగ్గర నుంచి నువ్వు నన్ను నమ్మి పర్చేస్ చేయడం అంటే అది హ్యాపీనెస్సే కదా అక్క. వాట్సాప్కి మీ పిక్ ఉంది, మెసేజ్ కూడా చేశాను, మీరేనాది? అవునవును నేనే. మీ నేమ్ చెప్పి మెసేజ్ చేయండి, అప్పుడు నాకు గుర్తుంటుంది. ఇంకా లేదు. హాయ్ మహేశ్వరి గారు, మీ కలెక్షన్స్ ఎక్కడ చూడొచ్చు? నేను లైక్ నిన్నటి వీడియో ఏం పెట్టలే కానీ మొన్నటి వీడియోలో కింద ఇచ్చానన్నమాట, కామెంట్ బాక్స్లో పిన్ చేశాను వాట్సాప్ గ్రూప్, కుదిరితే దాంట్లో జాయిన్ అవ్వండి అందరూ. సో టూ గ్రూప్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి క్లాతింగ్ది కుమారి కలెక్షన్స్ అని ఉంటుంది, ఇంకోటి వచ్చేసి కుమారి జ్యువెల్ కలెక్షన్ అని ఉంటుంది. రెండు నేను లింక్స్ అక్కడ ఇస్తాను చూడండి, ఆల్రెడీ ఇచ్చాను చూడండి. ఒకటైతే ఇచ్చాను, మీరు జాయిన్ అయిన తర్వాత దాంట్లో నేను వేరేది కూడా ఇస్తాను. జాయిన్ అవ్వండి అండ్ జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయ్యానని నాకు ఒక మెసేజ్ చేయండి, ఎవరెవరు మీ పేర్లు చెప్పి. హాయ్ శ్రీ పూజిత, హాయ్ జ్యోతి, హాయ్ ఉమా, అక్క లింక్స్ పెట్టాను మీరు సేల్ చేసేది. ఆల్రెడీ నేను అన్నట్టు వీడియోలో పెట్టాను చూడమ్మా, లైక్ కామెంట్ బాక్స్లో పిన్ చేశాను చూడు. ఎస్ సిస్టర్, వాట్సాప్ గ్రూప్ చూడండి. బాయ్ సోనీ, జోష్ నక్క, ఓకే ఓకే. అంటే నేను ఇక్కడ అంటలేదు, అక్కడ మెసేజ్ చేసినప్పుడు కొంతమంది హాయ్ అంటున్నారు కానీ ఎవరో అనుకొని చెప్పి నేను కొన్ని రిప్లైస్ ఇవ్వట్లేదు, కొన్ని ఇచ్చేస్తున్నాను. స్పెషల్ సేల్ లేవు బిందు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, సో మ్యారేజ్ డే వస్తుంది కదా షాపింగ్ చేద్దామని. ఓకే ఓకే డియర్, బాయ్ బాయ్ శిరీష. హాయ్ తుమ్మల, కల్పన గారు, హాయ్ జ్యోతి, శాంత కుమారి, మీ పేరు మర్చిపోతాను సారీ, నేను మెసేజ్ చేశాను మీరేనా, మీరు రిప్లై ఇవ్వలేదు అక్క. అవునా, మేబీ మా హస్బెండ్ చూసారేమో, నేను బిజీగా ఉన్నాను. దాదాపు హాయ్ పెట్టినా కూడా నేను హాయ్ పెడుతున్నాను, రిప్లై ఇస్తున్నాను, మేబీ బిజీ ఉన్నాను, సారీ. మళ్ళీ మెసేజ్ చెయ్యి జ్యోష్ణ, ఎందుకంటే చాలామంది ఉంటారు కదా. యాక్చువల్గా మీ నేమ్ మర్చిపోతాను కానీ ఈ మహేశ్వరి వీరబ్రహ్మాజీ అన్నదైతే చాలా బాగా గుర్తుంది, ఎందుకంటే మీరు నాకు ప్రతి వీడియోలో కామెంట్ చేశారు అండ్ మీరు ఇక్కడే నాకు దగ్గర అని కూడా అది కూడా గుర్తుంది. హాయ్ మోన్, మీ నేమ్ ఏంటో కూడా నాకు చదవగలరు. థ్యాంక్ యూ సో మచ్ జోష్ణ, మీలాంటి వాళ్ళు మా దగ్గర పర్చేస్ చేస్తే చాలా హ్యాపీ. ఐఎమ్ ఫైన్ డియర్, హాయ్ సలో మీ ఎంజాయ్, ఓకే. హాయ్ సుజన, అవును నేనే కల్పన గారు. ఎస్ ఎస్ నేనే, నాదే. ఓకే ఓకే డియర్, ఓకే జ్యోతి మ్యామ్, ప్లీజ్ మేక్ సారీ లేడీస్ కాటన్ హ్యాంకీ వీడియో వెడ్డింగ్ స్టైల్స్ సాఫీ స్టైల్స్. ఓకే షూర్ షూర్, ఐ విల్ ట్రై డియర్. హాయ్ చైతన్య, హాయ్ భారతి, ఇంకేంటి విషయాలు, మీ నవ్వు బాగుంది, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం లేండి, థ్యాంక్ యూ, ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. దాదాపు నాకు ఎక్కువ కామెంట్, హాయ్ హాయ్ పల్లవి, అబ్బా ఎన్ని రోజులు అయింది, ఎలా ఉన్నావు? నాదే గ్రూప్, నేనే అడ్మిన్ ఉంటా. హాయ్ చైతన్య, యా ఐమ్ ఫైన్. హాయ్ షేక్, హాయ్ మాలిక్, అర్జున్ ఏం చేయట్లే, నేను చాలా బాగున్నాను, బాబు ఎలా ఉన్నాడు? నిజంగా సర్ప్రైజ్ ఏంటి నాకు ఇంతకీ అర్థం కాలేదు, స్టేటస్ చూసాను కానీ పెడతానన్నా నెక్స్ట్ పెట్టావా, ఐ మీన్ చూసాను కానీ అర్థం కాలేదు నాకు. బాయ్ జ్యోతి గారు,
హాయ్ ఆది రెడ్డి, నేను క్లాతింగ్ అండ్ జ్యువెలరీ బిజినెస్. హాయ్ మోహన్, థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది లైక్ చేసినందుకు. యాక్చువల్లీ టైం కాదు, రాకూడదు టైంకి. ఐ మీన్ అందరు బిజీగా లంచ్లో, లంచ్ ప్రిపరేషన్స్లో ఉంటారు కదా. బేక్డ్ బుకే అది విఎల్ఓలో ఉంది. విఎల్ఓ అవునా? ఓకే ఓకే, చూస్తా. నేనైతే ఎగ్జిట్ అయిన ఏంటన్నా చూడాలని చూశాను, కానీ తర్వాత స్టేటస్ అర్థం కాలే. నేను కూడా, నేను ఎందుకు మెసేజ్ చేశానంటే నాకు డౌట్ వచ్చింది మీ పిక్ ఎవరైనా యూజ్ చేస్తున్నారని. అందుకే ఎవరైనా లేదు లేదు, అది నాదే గ్రూప్, నాదే, నేనే అడ్మిన్ అండ్ నేనే రిప్లై ఇస్తాను కూడా దాదాపు. బాగున్నాడా బాబు? హాయ్ సురేష్ గారు, హాయ్ అనిత. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను లైవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కుదిరితే మీరు నా నిన్నటి మొన్నటి వీడియోలో నేను కామెంట్ బాక్స్లో పిన్ చేశాను వాట్సాప్ గ్రూప్, దాంట్లో జాయిన్ అవ్వండి అందరూ. అండ్ జాయిన్ అయిన తర్వాత నాకు మీరు మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనీ గారు నా దగ్గర పర్చేస్ చేసినందుకు. నేనైతే మర్చిపోను, ఎందుకంటే ఫస్ట్ పర్చేస్ చేసింది మీరు కాబట్టి. లేరా? ఓకే ఓకే, ఒకవేళ ఉంటే మాత్రం, ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. మీకు ఏమైనా కావాల్స్తే దాదాపు మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ శాంత గారు.